నారు బాగుపడుతున్నారు అనే సిస్టం వచ్చిన వెంటనే మరి ఒక డైవర్షన్ పాలిటిక్స్ అంటారు దీన్ని. అది కేవలం ఈ జగన్మోహన్ రెడ్డికే అది సాధ్యమవుతుంది. ఎందుకంటే ఆయన బ్లడ్డే మరి ఫ్రాక్షనిస్ట్ బ్లడ్ కాబట్టి. అక్కడ రాజారెడ్డి కావచ్చు, తర్వాత మరి రాజశేఖర రెడ్డి కావచ్చు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ బయోడేటా ఏంటండి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారండి? రెడ్లందరూ కడప కాదా? మరి ఈరోజు చూస్తే వాళ్ళకి ఇంకా వాట్ బెటర్ దే కెన్ డూ అనేది ఈరోజు మీరు చూస్తూ ఉంటాం. దీంట్లో భాగంగా మరి రోజా గారిని నేను, ఎందుకంటే ఈ బూతుల మాటకి కొడాలని ఏ రకంగా అయితే బూతులు మాడతాడో దానికన్నా ఎక్కువ బూతులు మాడాలి ఉంది. కానీ ఈరోజు మాకున్న బాధతోని, యువత అంతా కూడా బాధతోని, గుండె నిండా ఏడుపుతోని మేము మాడుతున్నాం. ఎందుకంటే ఒక ఉద్యోగాలు క్రియేట్ చేసి బ్రహ్మాండంగా చేసిన ఎవరన్నా సీఎం ఉన్నాడంటే అది కేవలం మా చంద్రబాబు నాయుడు గారని చెప్పదలుచుకున్నాను. ఈరోజు మీరు ఏం చేస్తున్నారు ఒకసారి ఆలోచించాలా? ఈ రోజమ్మ ఏదో మాట్లాడుతుంది, పిచ్చి పిచ్చి డ్యాన్సులు చేస్తుంది. అసలు ఈ స్కిల్ డెవలప్మెంట్ పెట్టిందే ఈ రోజా లాంటి వాళ్ళని చూసి, ఈ స్కిల్లెస్ లేడీస్ స్కిల్లెస్ ఫెలోస్ని చూసే మనము ఈ రకంగా పెట్టడం జరిగింది. ఇలాంటి స్కిల్లెస్ ఉమెన్, స్కిల్లెస్ పాలిటీషియన్స్ కూడా డెవలప్ చేసి ఒక మంచి రాష్ట్రానికి అందిద్దామనే ఒక చక్కటి ఆలోచనతోని మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈమె ఏం మాట్లాడుతుందంటే నిజంగానే అది నోరా మోరే అర్థం కాదు. స్వీట్లు పంచుతుందంట, అతి త్వరలో మేము కూడా స్వీట్లు పంచే రోజు రాబోతామంది. రోజమ్మ నువ్వు త్వరలో ఎక్కడ పోతున్నావో, తర్వాత నువ్వు ఏ రకంగా అయితే పాలిటిక్స్ చేస్తున్నావో ఆ పాలిటిక్స్ అన్నీ కూడా మేము కూడా నేర్చుకుంటున్నాం. ఇప్పుడే ఇప్పుడే మా సార్ ఎప్పుడు ఇట్లా పెట్టి వచ్చే పాలిటిక్స్ ఏమని చెప్పలే. ఈరోజు పొద్దున చూస్తే బంద్ చేస్తూ ఉన్నాం నిరసన, ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా శాంతిపూర్వకంగా బంద్ చేస్తుంటే దగ్గర దగ్గర 78 మంది మీద 307 332 147 కేసులు పెట్టి లోపల తొయ్యడం అనేది ఏమాత్రం న్యాయం అడుగుతున్నా? ఈ 307 పెట్టడం ఫ్యాషన్ అయిపోయింది మీకు. యువతకి ఎవరిని దొరికినా 307, మాట్లాడినా 307, అటెంప్ట్ మర్డర్ నా మీద కూడా 2 అటెంప్ట్ మర్డర్లు 14 కేసులు పెట్టినారు. ఎన్ని కేసులు పెడితే అంత మేము రివోల్ట్ అయ్యి అంత కసిగా పనిచేసి రోడ్డు మీదకి వచ్చి ప్రతి ఒక్కరిని కూడా మేము ఓట్లు అడిగే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే జనాలు చూస్తున్నారు మీరు చేసే పనులని చెప్పి. నేను ఇంకోటి అడగదలుచుకున్నా, ఈడీ సిబిఐ కేసు అంటున్నారు, ఎవరండి సిబిఐ కింగు? జగన్మోహన్ రెడ్డి కాదా? ఈరోజు స్టేట్లో మొత్తం ఈడీ సిబిఐ మారుమోగిపోతుందంటే అది కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి కాదా? రోజా గారు మీరు మాడుతున్నారు, 16 నెలలు జైలు శిక్ష అనుభవించి వచ్చిన ఒక ఖైదీని సీఎం అయిన తర్వాత ఈరోజు మీరు మాకు ఏదో దయాలు వేదాలు వెల్లించినట్టు ఈ రకంగా ఈరోజు మాడుతున్నారు. నేను ఒకటే అడగదలుచుకున్నా ఈరోజు.